గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకమలంలో ప్రజలకు శ్మశాన వాటికను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రామ పెద్దలు సమావేశం నిర్వహించారు. ఈ గ్రామంలో ఎవరైనా మృతి చెందితే రాజమండ్రి తీసుకువెళ్లాల్సి వస్తుంది. అందుకని గోకమలంలో ప్రత్యేకంగా శ్మశాన వాటికను సిద్ధం చేస్తున్నట్లు దాసరి రమేష్ చెప్పారు. ఇక్కడ అభివృద్ధి పనుల కోసం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు 10 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు దాసరి రమేష్ చెప్పారు. శ్మశానం అందుబాటులో లేదు. మా ఊర్లో శ్మశానం లేక చిన్నోడి పెద్దోడి చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. మాకు సుమారు 30 కిలోమీటర్ల దూరం రైలు వెళ్ళి రావడం, దాని వలన చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మాకు శ్మశానం గ్రామ ప్రజల విరాళాలతో మేము ప్రారంభించడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మెషిన్ ఆగిపోవడం, తిరిగి మరలా దాన్ని పునఃప్రారంభించడం జరిగింది. సుమారుగా 15 రోజుల్లో అది పూర్తిగా ప్రజలకు అందుబాటులో వస్తుంది. అలాగే మా చంటిబాబు గారు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగా ఆయన స్పందించి వెంటనే 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మా గ్రామ ప్రజలందరం కూర్చోవడం జరిగింది పెద్దలందరూనే. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి దాని మీద చర్చించుకోవడం జరిగింది.